నేషనల్ ఒడియా తెలుగు సాబత్ స్కూల్ పాఠానికి ప్రతి ఒక్కరిని కూడా నేను ఈ మధ్య సమయాన్ని ఆహ్వానిస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క పాఠాల ద్వారా మీరు మేలు పొందుకున్నట్లయితే మీరు యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి ఇతరులు కూడా షేర్ చేయమని తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క ఆరో పాఠం మనం గమనించినట్లయితే ఆయన తీర్పు తీర్చి గడియ గురించి తెలుసుకోబోతున్నాం. కంఠతో వచ్చిన చదువుకొని ప్రార్థన చేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 13:11-12 వాక్యాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళయ్యైనదని తెలుసుకొని అలాగ చేయుడి. మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందామని అపొస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు. మరి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపగల రాజు ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఆరో పాఠంలో ప్రత్యేకంగా మీరు తీసుకొచ్చిన విధానం బట్టి కృతజ్ఞతలైన మరి ప్రత్యేకంగా ఈ యొక్క పాఠాన్ని మీరే నడిపించండి. మీ జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని వివేచించండి. కానీ ప్రత్యేకంగా మీ ఆశీర్వాదాలు కనుక్కోండి. మా ప్రభును ప్రియులోక రక్షకుడు యేసుక్రీస్తు పరిశునామున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అనేక సంవత్సరాల క్రితం నేషనల్ జియోగ్రాఫిక్ మాసపత్రిక తెలియజేసిన సమాచారాన్ని, సంఘటనని మనం గమనించినట్లయితే అమెరికా దేశంలో యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ అడవిలో సంభవించిన అగ్ని ప్రమాదం ద్వారా ఏమైంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అగ్ని ప్రమాదం అదుపులోనికి రాగానే జరిగిన నష్టాన్ని అంచనా వేయటకు అడవి అధికారులు అందరూ కూడా ఒక పర్వతమేకి పరిశీలిస్తున్నారు. ఒక అధికారికి కాలిపోయిన పక్షి ఆనవాళ్లు గుర్తించడం జరిగింది. ఆ చెట్టు అడుగు భాగాన పక్షి ఆనవాళ్లు కనిపించాయి. ఆ దృశ్యాన్ని చూసిన అధికారి ఒక కర్రతో దాన్ని అటు ఇటు కదపడం జరిగింది. చనిపోయిన ఆ పక్షిని కర్రతో కదిపినప్పుడు ఏమైంది? 3 చిన్నపిల్ల పక్షులు మరణించిన తల్లి రెక్కచాటు నుండి బయటకు రావడం జరిగి ఉన్నది. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే ఆ తల్లి పసిగట్టి ఆ తన పిల్లలను పక్షులను చెట్టు మొదలకు చేర్చి ఆమె రెక్కల క్రిందకు వాటిని చేర్చుకోవడం జరిగినది. ఈ తల్లి పక్షి ప్రమాద స్థలం నుండి క్షేమకరమైన చోటుకు ఎగిరిపోయి ఉండవచ్చును. అయితే తన పిల్ల పక్షులను విడిచిపెట్టి ఎరిగిపోవటకు నిరాకరించింది. కాబట్టి క్రీస్తు నందు కూడా మనం ఎవరైతే విశ్వాసులై ఉన్నారో ఎంత క్షేమంగా ఉంటాడో అనే దానికి ఇది ఒక గొప్ప నిదర్శనమై ఉన్నది. ప్రాముఖ్యంగా దేవుని తీర్పు యొక్క అగ్ని జ్వాలలు మండుతూ ఆయన మీదే కల్వరి యొద్ద పడి ఉన్నాయి. కాబట్టి మరియు క్రీస్తు నందున్న వారందరూ కూడా క్షేమంగా చిరకాలము ఆయన రెక్కల కింద భద్రపరిచిపోయి ఉన్నాం. సిలువ యొద్ద నేరం చేసిన ముద్దాయి వలె ఆయన శిక్ష అనుభవించి ఉన్నారు. అట్లైన ఆయన చేయటం వల్ల మనము పరలోక రాజ్యం యొక్క పౌరులుగా, నీతిమంతులుగా తీర్చబడుతున్నాం కాబట్టి శాశ్వతంగా మనం నశించిపోకుండా, అనగా అక్షరార్థంగాను మరియు సాదృశ్యంగాను శిక్ష నుండి విడుదల పొందులాగన ఆయన నేరస్తుడిగా మన కొరకు శిక్షణ అనుభవించాడు అనేటువంటిది మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. గ్రంథకర్త అయిన మార్క్ ఫిన్లే గారు యొక్క తీర్పు తీర్చి గడి గురించి మరి దానియేలు గ్రంథం నుండి చాలా వివరంగా మనకు వివరించడం జరిగి ఉన్నది. అది ఈ వారం పాటలో మనం తెలుసుకోబోతున్నాం. ఆయన తీర్పు తీర్చి గడియ ప్రాముఖ్యంగా ఈ యొక్క ఆరో పాటలో భాగంగా ఆదివారం పాటలకు మనం వచ్చి ఉన్నాం. ఆలయ శుద్ధీకరణ గురించి తెలుసుకోబోతున్నాం. క్రీస్తు రాకపూర్వము ఒక తీర్పు జరగవలసినదని మనం ఇప్పటికే పాటల ద్వారా మనం తెలుసుకుని ఉన్నాం. ప్రాముఖ్యంగా మనం ప్రకటన గ్రంథం 14:10 మొదటి దూత వర్తమానం 7వ వాక్యంలో మనం గమనించినట్లయితే ఒక దూత పెద్ద స్వరంతో తీర్పు తీర్చి గడియ వచ్చిందని ప్రకటిస్తుండగా ఈ తీర్పు ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేటువంటిది దానియేలు మనకు నిర్ణీత సమయాన్ని ఏ విధంగా తెలియజేశాడని మనం గమనిద్దామా. ప్రాముఖ్యంగా దానియేలు 8వ అధ్యాయం 14వ వాక్యం మనం గమనించినట్లయితే అందుకు అతడు 2,300 దినముల మట్టికే అని నాతో చెప్పాను. అప్పుడు
ఆలయ పవిత్రతను గుర్చిన తీర్పు తీర్చబడును అని తెలియజేస్తుండగా ఈ యొక్క ఆలయ తీర్పు గురించి ఆలయ శుద్ధీకరణ గురించి మనం ఇంకా గమనించినట్లయితే భూలోక సంబంధమైన ఆలయ శుద్ధీకరణ అంటే ఏమిటో ప్రతి యూదుడు స్పష్టంగా అర్థం చేసుకొని ఉన్నాడు. ప్రాముఖ్యంగా అది పాపం నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసుకునే లేక ప్రాయశ్చిత్తార్థ దినమన సంభవిస్తుంది అనేటువంటిది తెలియజేయబడి ఉన్నది. ఆ దినమే తీర్పు దినమై ఉన్నది. తీర్పు మరియు ఆలయ శుద్ధీకరణ అనే భావం గురించి దానియేలు అర్థం చేసుకున్న యొక్క మాటను మనం గమనించినట్లయితే ఆ 2300 దినముల గురించి కలవరం చెంది ఉన్నాడు ఆయన. మరి అంతేకాకుండా దానియేలు చేసిన ప్రార్థనకు ఆశ్చర్యం చెందిన వాడే. చేసిన ప్రార్థనలకు లభించిన జవాబును బట్టి అతడు ఊహించిన దానికన్నా విశాలంగా ఉన్నదనుకొని ఉన్నాడు. దానియేలు గాబ్రియల్ దూత కాల పట్టికలోనికి తీసుకుని వెళ్లి రాబో మెస్సీకి సంబంధించిన సత్యాన్ని బయలుపరిచి ఉండడం జరిగి ఉన్నది. ప్రాముఖ్యంగా దానియేలు ఎందులో ఆ యొక్క కాలం చెందిన నిర్ణీత సమయాన్ని తెలియజేస్తుండగా ఆయన మరి 9:21-22 వాక్యాలు కూడా చూసినట్లయితే నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమని చూచి అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయంలో నాకు కనబడి నన్ను ముట్టెను. అతను నాతో మాట్లాడి ఈ సంగతి నాకు తెలియజేసి ఇట్లను ఆ దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని అని తెలియజేస్తుండగా మరి ఆ యేసు ప్రభువారు మెస్సీయా అని ఆయన ఎప్పుడు తన పరిచర్యను ప్రారంభిస్తారో ఘోరంగా ఎప్పుడు మరణిస్తారో ఆలయ శుద్ధీకరణకు సంబంధించిన సంఘటనలకు నేరుగా తీసుకువెళ్ళటం యొక్క దానియేలు 9 మనం గమనించవచ్చు. 24-27 వాక్యాలు మనం గమనించినట్లయితే ఆ యొక్క క్రీస్తు యొక్క మరణము మరి ఆ యొక్క ఈ యొక్క తీర్పు అనేటువంటి ఈ రెండు విషయాలు విడదీయలేని విధంగా జత చేయబడి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకొని ఆయనే మన రక్షకుడు మెస్సీయ ఆయనే మన కొరకు మరణించడాన్ని తెలుసుకొని మన పాపాల ప్రాయశ్చిత్తం కొరకే మనం ఆ పాపాలను ఒప్పుకొని మనం సిద్ధపడాలనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. ఆయన తీర్పు తీర్చి గడియ ఈ యొక్క 6వ పట్టణంలో భాగంగా ఆదివారం పట్టణంలోకి మనం సోమవారం పట్టణంలోకి మనం వచ్చినాం. 2300 దినములు మరియు కడవరి కాలం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ప్రాముఖ్యంగా దానియేలు గ్రంథంలో ప్రాముఖ్యంగా గబ్రియేలు దూత దానియేలుకి ఏ కాలపట్టి గురించి సంబంధించిన దాని గురించి తెలియజేస్తున్నాడు మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైనది. అది ప్రాముఖ్యంగా దానియేలు 8:17-19:26 వాక్యాలు మనం గమనించినట్లయితే అసలు ఏమి తెలియజేస్తున్నారు పరిశుద్ధ లేఖనాలు మనం గమనించినట్లయితే అప్పుడు అతడు నేను నిలుచున్న చోటునకు వచ్చను. అప్పుడు రాగానే నేను మహాభయమంది సాష్టాంగపడి తిని 19వ వాక్యం మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగుబోనట్టి సంగతులు నీకు తెలియజేస్తున్నాను. ఎలానగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. అలాగే 26వ వాక్యం కూడా గమనించినట్లయితే ఆ దినములు గూర్చిన దర్శనమును వివరించి ఉన్నాను. అది వాస్తవము. అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును. నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయకుమన్ను. మరి ఈ యొక్క మాట మనం గమనించినట్లయితే ఈ యొక్క నిర్ణీత కాక ఈ యొక్క కాలపట్టిక ఎప్పుడైనటువంటిది మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. కొంతమందులు ఈ యొక్క వివరణ ఈ యొక్క కాలపట్టిక ఏ విధంగా నమ్ముతున్నారు మనం గమనించినట్లయితే 2300 దినములు అనగా అక్షరాల 2300 దినములే అని వాదిస్తున్నారు. కానీ దానియేలు ఎందులో పేర్కొనబడిన చిన్న కొమ్ము కూడా అనగా సెల్యూకిడ్కు చెందిన సైన్యాధికారైన అంటియోకస్ ఎఫిఫీన్స్ క్రీస్తు పూర్వము 216 క్రీస్తు పూర్వము 164 వరకు వర్తిస్తుందని అతడు యెరూషలేమును ముట్టడి వేసి యూదుల మందిరమును అపవిత్రపరచని కొందరు చెప్పుకుంటున్నారు. కానీ కాల పట్టిక ప్రకారం కూడా మనం గమనించినట్లయితే ఈ 2300 దినములు దీనిలో అమరట లేదు అని గ్రహించుకోవచ్చు. ఎందుకంటే అయితే దేవదూత చెప్పినట్లు ఈ దర్శనము అంత్యకాలం సంబంధించింది.
अभी अंटी ओक एपिफेन्स की ओर विवरण सरपटे आये एपिफेन्स खचिंग कड़वर कल्प जीवन लेदान चाल स्पष्ट बड़ी दानियल इंदो गमे गब्रियल दूत 2300 दिनमल प्रवचन विवरी द्वारा तन विवरण प्रारंभ अतु मेकपोत मादीय पारसीक राज्य प्रतिनिधि मरी गोर्रे पुट्टेलु ग्रीस राज्य प्रतिनिधि सूचन चपे उ दानियल 3 अध्याय 20-21 वाक्याल मन गमनते आने विवरण मन तेसकु दानियल 3 अध्याय 20-21 वाक्याल मरी तन सैन्यों बलिष्ठी दानियल 8 अध्याय 20-21 वाक्याल मन गमनते నీవు చూచిన రెండు కొమ్ములు గల ఆ పొట్టేలు ఉండదే అది మాదీల యొక్కయు పార్సీల యొక్కయు రాజును సూచించినది బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు దాని రెండు కన్నుల మధ్యన ఉన్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించినది అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా 4 రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు గాని వారు అతనికి ఉన్న బలము గలవారుగా ఉండరు అని తెలియజేయబడుతున్నది అలాగే ఈ చిన్న కొమ్ముకు ముందున్న 2 రాజ్యాల పేర్లు చెప్పకపోయినను అవి రోమా రాజ్యము సూచించునది అది దానియేలు 8 అధ్యాయము 9:23-24 వాక్యం తెలియజేయబడుతున్నది దానియేలు 8 అధ్యాయము 9వ వాక్యము ఈ కొమ్ముల్లో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలచెను అది దక్షిణముగాను తూర్పుగాను ఆనందదేశ దిక్కుగాను అత్యధికంగా బలిసెను మరి ఇంకా 23-24 వాక్యాలు కూడా మనం గమనించినట్లయితే వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి యొగుచుండగా క్రోరమకం గలవాడును యుక్తి గలవాడునై ఉండి ఉపాయం తెలుసుకొను ఒక రాజు పుట్టును అతడు గెలుచును గాని తన స్వబలం వల్ల గెలువడు ఆశ్చర్యముగా శత్రువులను నాశనం చేయుటయందు అభివృద్ధి నందుచు పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును అని లేఖనాలు గ్రహించుకోవచ్చు మరి ఈ యొక్క రోమా రాజ్యమును వచ్చేసరికి మతపరమైనటువంటి రాజకీయపరమైన ఈ రెండు శక్తులు ఒక దశలో కలిసిపోయి పంచేటి వల్ల సత్యమును వ్యర్థపరిచి కాలక్రమంద అణగదొలుకుచు ఉండడం మరి ఈ యొక్క దానియేలు 8వ అధ్యాయము 10-12-25 వాక్యాలు కూడా మనం తెలుసుకోవచ్చు ఆకాశ సైన్యం నంతుగా పెరిగి నక్షత్రంలో కొన్నిటిని పడవేసి కాలక్రమంద అణగదొలుకుచుండును ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తాను హెచ్చించుకొని అనుదిన బలిఅర్పణను నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను అదే విధంగా 25వ వాక్యం కూడా చూసినట్లయితే మరియు అతడు ఉపాయం కలిగిన వాడే మోసం చేసి తనకు లాభం తెచ్చుకొను అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకొను క్షేమంగా ఉన్న కాలమందు అనేకులను సంహరించును అతడు రాజాది రాజుతో యుద్ధం చేయను గాని కడపట అతని బలము దైవాధీనం వల్ల కొట్టివేయబడును అనేటువంటిది తెలియజేయబడుతుంది మరి ప్రాముఖ్యంగా ఈ మాటలు మనం గమనించినట్లయితే ఈ యొక్క రోమా రాజ్యం క్రీస్తు యొక్క పరలోక పరిచర్యలో కూడా జోక్యం చేసుకోవడం అనేటువంటి స్పష్టంగా తెలియజేయబడింది దానియేలు 3వ అధ్యాయము 10-12 వాక్యాలు తెలియజేయబడుతున్నాయి దానియేలు 3వ అధ్యాయము 10-12 వాక్యాల్లో పరలోక రాజ్యం పరిచర్యలో కూడా ఏ విధంగా జోక్యం చేసుకుంటున్నారు వీళ్ళు అనేటువంటిది మనం గమనించినట్లయితే రోమర్ ఏదైనా రాజా తాము ఒక తాము ఒక కట్టను నియమించిరి ఏదనగా బాకాను పిల్లం గ్రోవిని పెద్ద వీణను విపంచకను సింఫోనియను సకల విధములు గల వాద్య ధ్వనులను విను ప్రతి వాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవను సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును రాజా తాము శద్రకు మేషకు అబెద్నగో అను ఈ ముగ్గురు యూదులను బబులోను దేశంలో రాజకార్యంలో విచారించును నియమించితిరి ఆ మనుషులు తమ రాజ్యం లక్ష్యపెట్టలేదు తమరి దేవతలను పూజించట్లేదు
తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదు అన్నది. మరి ఈ వాక్యాలు బట్టి మనం గమనించినట్లయితే దానియేలు 8వ అధ్యాయం 14లో పేర్కొనబడిన ఆలయ శుద్ధీకరణ విషయంలో 2300 దినముల ప్రవచనంలో తర్వాత ఆలయ శుద్ధీకరణ విషయంలో భూ సంబంధమైనటువంటి మత సంబంధమైన అధికారంను కుట్రబూర్దంగా లాక్కొని దేవుణ్ణే సవాల్ చేయటకు రామరాజ్యం ప్రయత్నిస్తుండగా పాప సమస్యకు పరిష్కారంగా అది దేవుని ప్రణాళికై మనం గమనించవచ్చు. మరి యొక్క పాఠం ద్వారా మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రవచన పట్టికలోని విషయాలను వివరించడానికి గాబ్రియల్ సిద్ధంగానే ఉన్నాడు, కానీ దానియేలు 8 యొక్క ముగింపునకు 2300 దినముల ప్రవచన దర్శనాన్ని దానియేలు అర్థం చేసుకోలేకపోతున్నాడు. కానీ పోయాడు. మొదటి రెండు అధికారములు అనగా మేకపోతు పొట్టేలు గురించి మొదటి భాగంలో స్పష్టంగా వివరించడం మనం తెలుసుకున్నాం. ఆలయ శుద్ధీకరణ విషయంలో కానీ తేటగా వివరించలేదు. కాబట్టి అందుకనే దానియేలు 8లో కనిపించిన గాబ్రియల్ దూత మరి ప్రాముఖ్యంగా ఈ 9వ అధ్యాయంలో దానియేలును అంటున్నాడు, నీవు బహుప్రియుడు గనక నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవాలని ఆజ్ఞ బయలుదేరును. అవును, ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావనను గ్రహించుకుము అని దానియేలుతో గబ్రియేల్ దూత మాట్లాడుతున్నారు. దానియేలు 9:23 గమనించినట్లయితే ఏ దర్శనం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే రేపటి దినాన చదువుకొని 2300 దినాల మొదటి దర్శనం దానియేలు తెలియజేస్తుండగా మరి యొక్క కడవరి దినాల్లో మనం కూడా ఆ యొక్క దానియేలుకు బహుప్రియుడైన దానియేలుకి గబ్రియేల్ దూత ఏ విధంగా వివరించినాడో మనం కూడా ఆ యొక్క దానియేలు ఏ విధంగా పూర్తిగా ఆధారపడి ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఉన్నాడు మనం కూడా తెలుసుకొని మరి ఈ యొక్క కడవ కాల యొక్క దినానికి మనం సిద్ధపడాలనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన తీర్పు తీర్చి గడియ ఈ యొక్క 6వ పాఠంలో భాగంగా మంగళవారం పాఠంలో మనం వచ్చినాం. దానియేలుకు దూత యొక్క ఉపదేశం గురించి తెలుసుకోబోతున్నాం. మరి దానియేలుకి ఇచ్చిన ఉపదేశం గురించి మనం గమనించినట్లయితే ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావను గ్రహించుము అని దానియేలుకి గబ్రియేల్ దూత స్పష్టంగా మరి తెలియజేస్తున్నారు. మరి ఈ యొక్క దానియేలు 9:24-27లో గాబ్రియేల్ మాటను కూడా మాట్లాడటం మనం చూస్తున్నాం. అదేవిధంగా 8:14లో కూడా కాలం గురించి కాల పట్టి గురించి వివరిస్తుంటే మనం తెలుసుకున్నాం. మరి ఈ యొక్క యేసు యొక్క జీవిత పరిచర్యలోని ఏ సంఘటన గురించి దానియేలు 9వ అధ్యాయంలో గబ్రియేల్ దూత వివరించడం జరిగిందని మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా ఈ ప్రవచన యొక్క మొదటి భాగము దేవుని ప్రజలైన యూదులకు సంబంధించినవి ఉన్నదని మనం తెలుసుకోవాలి. ఈ జనమునకు 70 వారములు విధింపబడను అని తెలియజేస్తుండగా యూదా దేశము బైబిల్ ప్రవచనలో ఒక ప్రవచన దినము అనగా అక్షరాల ఒక ప్రవచన సంవత్సరం సమానం అనేటువంటిది ఏజికల్ 4వ అధ్యాయం 6వ వాక్యంలోను సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34లో మనం తెలుసుకోవచ్చు. దానియేలు ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యంగా మనకు సాదృశ్యంగా ఉన్న చిహ్నములు ఉన్నట్లే సాదృశ్యంగా ఉన్న కాలం చెందిన ప్రవచనం కూడా ఇందులో తెలియజేయటం మనం తెలియజేస్తుంటాం మనం గమనించవచ్చు. ఒక దినము అనగా ఒక సంవత్సరం సమానమనే నియమమును ఈ ఏజ్కేలు 4వ అధ్యాయం 6ను సంఖ్యాకాండ 14:34లో మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆ కాల పట్టిక మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి సంఘటన ఒక క్రమమైన రీతిలో సంభవించడం జరిగిందో మనం తెలుసుకోవచ్చు. అప్పుడు రేపటి దినము అనేటువంటిది ఈ సూత్రం మనం ఈ యొక్క వినియోగించినప్పుడు 70 వారాలు అంటే ఎంత ఉన్నది, అది వారానికి 7 దినములు కాబట్టి 7 గుణించినట్లయితే 70 వారాలు 490 దినములుగా వచ్చింది. కాబట్టి ఒక ప్రవచన దినము అక్షరాల ఒక సంవత్సరము నాకు సమానమైనప్పుడు 490 దినాలు 490 సంవత్సరాలుగా పరిగణించబడుతుంది. కాబట్టి గాబ్రియేల్ దానియేలుతో మాట్లాడుతూ 490 సంవత్సరాలు నిర్ణయించబడినని తెలియజేస్తుండగా
దేని నుండి తొలగించబడుతుంది అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే అదే మరొక కాల పరిమితి చెందిన ప్రవచనమే ఉన్నది కాబట్టి అది దానియేలు 8వ అధ్యాయం 14లో ప్రకారం 2300 ప్రవచనము ఆ దానియేలు ఈ యొక్క ప్రవచనానికి సంబంధం ఉంది అనేటువంటిది మనం గమనించవచ్చు అందులో కొంత భాగం వివరించకుండా విడిచిపెట్టబడి ఉన్నది వివరించకుండా విడిచిపెట్టిన ఆ ప్రవచనంలో భాగమే దానియేలు ఎందులో ఉంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి ఆ విధంగా గాబ్రియల్ దూత దానియేలు అంతకు ముందున్న అధ్యాయంలో 2300 దినాల గురించి మనం వివరిస్తుండగా ఈ యొక్క 9వ అధ్యాయంలో కూడా మన యొక్క యేసు యొక్క జీవిత పరిచర్యలో యొక్క 70 వారాలు అనేటువంటిది కలిసి ఉన్నది అనేటువంటిది ఈ యొక్క దీని సంబంధమైన అనేటువంటి ఉపదేశాన్ని మనం గ్రహించుకొని మనం ఆ యొక్క కడవ దినాల్లో మనం అర్థం చేసుకొని మనం కూడా సిద్ధపడాలంటే చాలా ప్రాముఖ్యమైనది ఆయన తీర్పు తీర్చు గడియ ఈ యొక్క 6వ పాఠంలో భాగంగా బుధవారం పాఠంలో మనం వచ్చిన్నాం అభిషిక్తుడు అనగా మెస్సియా నిర్మూలన చేయబడను గురించి తెలుసుకోబోతున్నాం ప్రాముఖ్యంగా యెరూషలేము తిరిగి నిర్మింపబడాలి అనే శాసనము దానియేలుకు మరియు యూదులకు చాలా ప్రాముఖ్యమైన పరిణామమై ఉన్నది కాబట్టి యెరూషలేము తిరిగి నిర్మింపబడాలని వెలువడి శాసనంతో 490 సంవత్సరాల ప్రవచనం గురించి మాట్లాడటం మనం ఇక్కడ గమనించవచ్చు యెరూషలేము గురించిన అనేక శాసనాలు వెలువడినను ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మన కనిపించే శాసనము క్రీస్తు పూర్వము 457లో ఇవ్వబడిందని మనం తెలుసుకోవచ్చు ఆ శాసనం ప్రకారము బబులోను నుండి యూదులు వారి స్వదేశం తిరిగి వెళ్ళటం వారిని వారు ఒక మతపరమైన సమాజంగా స్థాపించుకోవడం అదే శాసనం అనటం ఎజ్రా 7వ అధ్యాయం 13-27 వాక్యాలు మనం తెలుసుకోవచ్చు మరి ఇక్కడ ప్రాముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఆ రాజైన అర్తహషస్త యొక్క శాసనం క్రీస్తు యొక్క పూర్వము 457 కాలమున ఇవ్వబడింది కాబట్టి ఈ శాసనం ఇచ్చిన సమయము క్రీస్తు పూర్వం 27 సంవత్సరానికి చేరుకోవడం మనం తెలుసుకోవచ్చు మెస్సీయా అనగా అభిషిక్తుడు అని అర్థమై ఉన్నది కాబట్టి క్రీస్తు యొక్క సకం 27వ సంవత్సరంలో యొక్క మెస్సీయా అనగా యేసు క్రీస్తు వారు బాప్తిసం తీసుకుంటాం మత్తయి సువార్త 3వ అధ్యాయము 13-17 వాక్యాలు మనం తెలుసుకోవచ్చు 3వ అధ్యాయము 16-17 వాక్యాలు మనం గమనించినట్లయితే ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాన్ దగ్గర నున్న అతని యొద్దకు వచ్చెను అందుకు యోహాను నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుతున్నావా అని ఆయన నివారింపజూచను గాని యేసు ఎప్పటికి కాలిము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చను గనుక అతడు అలా కానిచ్చను యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశం తెరువబడును దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చిన చూచును మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించునని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చును ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు మనం చదువుకున్న ప్రకారము ఈ యొక్క దానియేలుకు కొన్ని 100 సంవత్సరాలకు పూర్వమే క్రీస్తు యొక్క బాప్తిస్మము ఏ సంవత్సరంలో తీసుకుంటాడో అనే విషయాన్ని ఏ సమయంలో ఆయన యొక్క 3.5 సంవత్సరాల సువార్త పరిచర్య ప్రారంభిస్తాడు అనే విషయాల్లో ముందుగానే తెలియజేయడం జరిగి ఉన్నది ప్రాముఖ్యంగా దానియేలు 9వ అధ్యాయము 26వ యొక్క ప్రవచనం మనం చూసినట్లయితే ఈ 62 వారాలు జరిగిన పిమ్మట తన కొరకు కాదు కానీ ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడినని తెలియజేస్తుండగా ఈ యొక్క మాటల్లో మన సత్యాన్ని గమనించినట్లయితే మెస్సీయా నిర్మూలన చేయబడును లేక సిలువు వేయబడును అని మనం తెలియజేయబడుతుంది కాబట్టి ఇంకొక విధంగా చెప్పాలంటే కూడా కలవరి యొక్క సిలువు మీద మన కొరకే కానీ ఆయన కొరకు కాదు అనేటువంటిది మరణం అనేటువంటిది ఆయన కాదు అనేటువంటిది బయలుపడుతుంది కాబట్టి అందువల్లే అపొస్తలుని పౌలు రోమీయులకు రాసిన పత్రికల్లో ఆయన మాటను కూడా మనం గమనించినట్లయితే 5వ అధ్యాయం 6-9 వాక్యాల్లో మనం చూసినట్లయితే అయితే దేవుడు మన యల్ల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఇట్లనగా మనం ఇంకను పాపలమే ఉండగానే
క్రీస్తు మన కొరకు చనిపోయిన అనేటువంటిది తెలియజేస్తుండగా, ఈ యొక్క దానియేలు 9:27లో ఆఖరి 7 సంవత్సరాలనగా వారం మధ్యలో క్రీస్తు అర్ధవారమునకు బలి నైవేద్యమును నిలిపివేయును అని రాయబడి ఉండగా, 70వ వారము అనగా మధ్యలో క్రీస్తు 31 అని మనం తెలుసుకున్నట్లయితే, క్రీస్తు శకం 31 నా శిలువ మీద తన రక్తమును చిందించి మరణించడం ద్వారా నిత్య నిబంధనకు ను స్థిరపరచడం మనం తెలుసుకోవచ్చు. కాబట్టి యొక్క ఈ ప్రవచనాలు మనం గమనించినట్లయితే మెస్సియా క్రీస్తు శిలువ వేయబడటం, బలి అర్పణ విధానం నిలిచిపోవడం యొక్క క్రీస్తు 31లో సంభవించింది అనేటువంటిది మనం ప్రాముఖ్యంగా తేటతెల్లమవుతుంది. అన్ని వివరాలతో ముందుగానే చెప్పనట్లు ఇవన్నీ నెరవేరున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ తక్కువ లేకుండా పస్కా రోజున ప్రధాన యాజకుడు పస్కా గొర్రెపిల్లను అర్పించడగా క్రీస్తు మన కొరకు తన ప్రాణం బలియాగంగా అర్పించిననేటువంటిది చాలా ప్రాముఖ్యంగా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ యొక్క పాఠం ద్వారా మన యొక్క ప్రవచనాలు మనం ఈ యొక్క కడవరకాలలో మనం అర్థం చేసుకొని ఆయనకి సిద్ధపడి ఉండాలంటే చాలా ప్రాముఖ్యమైనది. ఆయన తీర్పు తీర్చి గడియ ఈ యొక్క 6వ పాఠంలో భాగంగా గురువారం పాఠంలో మనం వచ్చి ఉన్నాం. 1844వ సంవత్సరం గురించి తెలుసుకోబోతున్నాం. 2300 సంవత్సరాల ప్రవచనంలోని ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే మొదటి 490 సంవత్సరాలు ప్రత్యేకంగా పురాతన యూదా దేశం మొదలుకొని మెస్సీ వచ్చి వరకు వారికి కేటాయించడం జరిగింది అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. 2300 సంవత్సరంలోని చివరి భాగం అనగా 490 సంవత్సరాల తర్వాత చివరి భాగం దేవుని ప్రజలకు అనగా యూదులకు అన్య జనాంగమునకు పరలోకంలోని ఆలయ శుద్ధీకరణకు క్రీస్తు 2వ రాకడకు కేటాయించడమైనదని మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉన్నది. మొదటి 490 సంవత్సరాల మెస్సీ యొక్క మొదటి రాకడకు మరియు క్రీస్తు శకం 34 వరకు ఉపయోగపడి ఉన్నది. కాబట్టి 2300 సంవత్సరాల నుండి 490 సంవత్సరాలలో తీసివేసినప్పుడు 1810 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మిగిలిన 1810 సంవత్సరం దేవుని ప్రజలకు ఉపయోగపడి ఉన్నది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. మనం గనుక క్రీస్తు శకం 34లో ప్రారంభించి వాటికి 1810 సంవత్సరాలు కల్పించినప్పుడు క్రీస్తు శకం 1844 సంవత్సరాలకు వస్తాం. కాబట్టి ఈ యొక్క ఆలయం గురించిన సత్యమును పరలోకం యొక్క కడవరి కాల తీర్పును పరిగణలోకి తీసుకోవటం జరిగి ఉన్నదని మనం తెలుసుకోవాలి. ప్రకటన 14:6-7 మొదటి దూత వర్తమానం ఈ యొక్క చివరి విన్నపమును మానవ జాతి అంతటికీ తెలియజేస్తుండగా ఆయన ప్రేమకు స్పందించి ఎవరైతే ఆయన కృపను అంగీకరించి దేవునికి అంగీకారమైన జీవితాన్ని జీవిస్తూ విధేయత జీవితాన్ని గడపమని గాన ప్రజలకు దేవుడు పిలుస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రాముఖ్యంగా ఈ యొక్క ఆలయ శుద్ధీకరణకు యొక్క కారణాలు మనం గమనించినట్లయితే లేవీకాండం 16:16లో మనం గమనించినట్లయితే అట్లు అతడు ఇస్రాయేల్ సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తం చేయవలెను ప్రత్యక్ష గుడారం వారి మధ్య ఉండుట వల్ల వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రం మగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తం చేయవలెను అని తెలియజేస్తుండగా, మరి ఈ యొక్క ప్రజల యొక్క పాపాలను బట్టి అపరాధాలను బట్టి ఆలయం శుద్ధీకరణ చేయవలసి ఉన్నది. కాబట్టి అది కేవలం పశువుల రక్తం చేత సాధ్యమయ్యేది. అదేవిధంగా మన విషయంలో రక్షకుడు అవసరం. కాబట్టి మన జీవితం ఆయన జీవితం ప్రాయశ్చిత్తార్థ దినం వధింపబడిన జంతువుకు సాదృశ్యంగా ఉండి తీర్పునకు మార్గం తయారు చేస్తున్నాడు. కాబట్టి లేవి మరి ఈ యొక్క లేవికాండంలో తన ప్రజలు తీర్పు దినం తన ప్రజలకు ఏం చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అనేటువంటిది మనం గమనించినట్లయితే లేవికాండం 23:26-29 మనం చదువుకున్నట్లయితే, మరియు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చును, ఈ 7వ నెల 10వ దినము పాపం నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము,
అందులో పరిశుద్ధ సంఘముగా కూడవల్ను మిమ్మల్ని దుఃఖపరచుకొని యెహోవాకు హోమం చేయవల్ను ఆ దినమున మీరు ఏమీ చేయకూడదు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసుకొంటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకొని ప్రతి వాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడనని తెలియజేస్తున్నారు మరి ఈ మాటలు మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు వారి ఆత్మలు వారు బాధించుకునేవారు అని దాని అర్థం ఏమిటంటే మనం తెలుసుకున్నట్లయితే వారిని వారు తగ్గించుకొని వినయంతో వారి హృదయాలను పరిశీలన చేసుకొని వారి పాపాలను ఒప్పుకునేవాళ్ళు మారు మనసు పొందేవారు అటు తర్వాత వారిని శుద్ధి చేయమని దేవుణ్ణి వేడుకునేవారు ప్రధాన మరి అదేవిధంగా మనం కూడా ఈ విధంగా దేవుని వేడుకొని ఈ భూలోక ఆలయ శుద్ధీకరణ చేయమన్నట్లు మనల్ని శుద్ధీకరించమని దేవుని వేడుకొనిస్తున్నది ప్రాముఖ్యంగా ఈ ప్రవచనకు సంబంధించిన దానియేలు 7-9 అధ్యాయాలు మరియు ప్రకటన 14 తీర్పు తీర్చి గడియపై దృష్టిని మనం సారించినట్లయితే 1844 నుండి మనం తీర్పు తీర్చి గడియ కాలంలోకి వచ్చినామని బయలుపడుతుంది కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథం యొక్క వర్తమానం బట్టి మొదటి దూత వర్తమానం బోధించే సమయంలో మనం ఇప్పుడు ఉన్నామనేటువంటిది మనం తెలుసుకొని మరి ప్రాముఖ్యంగా మనం కూడా మన ఆత్మ ఇతర ఆత్మలు కూడా ఏ విధంగా బోధించేవరంగా మనం ఉన్నామనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది మనం తెలుసుకొని మనం సిద్ధపడాలి. ఈ కడవరి కాలంలో మనం అంతా కూడా ఈ యొక్క ఈ ప్రవచనాలను అర్థం చేసుకొని సిద్ధపడాలంటే చాలా ప్రాముఖ్యమైనది. ముగింపుగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల రాజా, ప్రేమవంతుడు, ఈ నామానికి కృతజ్ఞతలు చెల్లించుకున్న ఈ యొక్క పాఠాలను సుస్పష్టంగా మాకు తెలియజేశారు. వందనాలు స్తుతులైనా మరి యొక్క ప్రవచనాలు మాకు ప్రవచనాల ద్వారా మమ్మల్ని ఈ యొక్క కడవ కాలంలో మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి ఈ సన్నిధిని మాకు నడిపించమని మా ప్రభును ప్రియులోక రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.